హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సంజు మధు సార్, మిమ్మల్ని కలవాలి. ఎలా? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి. ఇలా కాకుండా మీరు చూస్తున్న వీడియోలోనే పిన్నెడ్ కామెంట్స్లో ఒక వాట్సాప్ ఫామ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను, అది ఫిలప్ చేయండి. దాన్ని చూసి మా టీం మీతో కోఆర్డినేట్ అవుతారు అండ్ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మహేష్ కే సార్, హెయిర్ ఫైబర్కి హెయిర్ వాల్యూమైజింగ్ పవర్ వ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి? హెయిర్ థిన్నింగ్ ఆర్ గ్యాప్స్ ఉంటే ఏది యూజ్ చేయాలి ప్లీజ్ చెప్పండి. ఎప్పుడైతే మీకు హెయిర్ థిన్నింగ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ మీరు దువ్వుకున్నప్పుడు కూడా లోపల గ్యాప్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, అటువంటప్పుడు లేదా ప్రత్యేకించి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కానీ, పార్టీస్కి కానీ లేదా ఇంటర్వ్యూస్ కానీ వెళ్తూ ఉంటారు అండ్ యూ వాంటెడ్ టు లుక్ బెటర్, హెయిర్ వాల్యూమైజ్డ్గా ఫుల్గా కనిపించాలి అనుకున్నారనుకోండి, అటువంటప్పుడు హెయిర్ ఫైబర్ కానీ ఇలాంటి పవర్ వ్యాక్స్ కానీ వాడచ్చు. బట్ ఒక్కొక్క దానికి ఒక అప్లికేషన్ ఉంది. హెయిర్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల ఈచ్ హెయిర్ స్ట్రాండ్స్కి ఇలా సైడ్కి అతుక్కుంటూ పోతుంది అండ్ అట్ ద సేమ్ టైం స్కాల్ప్ మీద ఒక పల్చని లేయర్లా ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ కావడం వల్ల ఈచ్ హెయిర్ స్ట్రాండ్ ఇలా సన్నగా ఉండేది, కాస్త అట్లీస్ట్ ఇంత లావు అయిపోయినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్ మీద ఒక పల్చని లేయర్ ఫామ్ అవ్వడం వల్ల స్కాల్ప్ మీద లైట్ రేస్ పడినప్పుడు అవి మళ్ళీ రిఫ్లెక్ట్ కాకుండా ఆ రేస్ అన్నీ స్కాటర్ అయిపోతాయి లేదా అబ్జర్వ్ అయిపోతాయి. అలా అబ్జర్వ్ అయిపోవడం వల్ల మీ స్కాల్ప్ చూసినప్పుడు థిక్గా కనిపిస్తుంది, మీ హెయిర్ కూడా వాల్యూమినస్గా కనిపిస్తాయి. అదే పవర్ వ్యాక్స్ అనుకోండి. ఇప్పుడు ఈ వ్యాక్స్ ఎప్పుడు అప్లై చేసినా కూడా మీ హెయిర్ని స్టిఫ్గా ఉంచడానికి మాత్రమే అప్లై చేస్తారు. ఈ పవర్ వ్యాక్స్ వాడేటప్పుడు మెయిన్ గోల్ ఏముంటుంది అంటే మీ హెయిర్ని బౌన్సీగా ఉంచడము, సాధ్యమైనంత వరకు వాల్యూమైజ్డ్గా కనిపించడం మాత్రమే. సపోజ్ ఆల్రెడీ మీకు స్కాల్ప్లో గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అది ఒక మోస్తరుగా కవర్ అవుతాయి, తప్పిస్తే మొత్తం కనపడకుండా అయితే ఏం పోవు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వద్దాం. స్కాల్ప్ మీద గ్యాప్స్ కనిపిస్తూ ఉంటే ఏం వాడాలి అంటే హెయిర్ ఫైబర్ వాడడమే మంచిది. ఇప్పుడు హెయిర్ ఫైబర్ వాడినప్పుడు అప్పుడప్పుడు స్వెట్ వచ్చినా తడి వచ్చినప్పుడు ఈ ఫైబర్ కిందికి వచ్చేసే అవకాశం ఉంది. సో అందుకని మీ వాడుతున్న హెయిర్ ఫైబర్ అలాగే హెయిర్కి అతుక్కుని ఉండాలంటే ఫైబర్ హోల్డ్ స్ప్రే అనేటువంటివి ఆన్లైన్లో దొరుకుతాయి, అవి వాడండి అండ్ యూ కెన్ కవర్ యువర్ గ్యాప్స్ ఈజీలీ. ప్లేయింగ్ విత్ ఫైర్ అగ్ని సార్, హెయిర్ బ్యాక్ సైడ్ నుంచి కాకుండా సైడ్ హెయిర్ నుంచి తీసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేమా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేసినా మెయిన్ లాజిక్ ఆర్ సైన్స్ బిహైండ్ ఇట్ ఏంటి అంటే మన స్కాల్ప్ మీద ఉండే బ్యాక్ సైడ్ అండ్ ఈ సైడ్ హెయిర్ ఎప్పటికీ లాస్ అవ్వవు. మీరు గమనించండి, ఏజ్ పెద్దగా పెరిగిన వాళ్ళకు కూడా లేదా ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళకు కూడా వెనకాల హెయిర్ అండ్ సైడ్ హెయిర్ అలాగే మిగిలి ఉంటాయి. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు వెనక హెయిర్ మాత్రమే కాకుండా సైడ్ హెయిర్ కూడా వాడతాము. అవసరం వస్తే బాడీలో ఉండే అదర్ పార్ట్స్లో కూడా హెయిర్ తీసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు.